విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సీఐటీయు ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ఆపాలని, రైతులపై లాఠీచార్జీలను నిరసిస్తూ రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. అనంతరం సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్వై నాయుడు మాట్లాడుతూ, దేశంలో రైతులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారుల కోసమే రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ తెచ్చారని, స్వేచ్ఛ మార్కెట్ పేరుతో రైతులను కార్పొరేటర్లు ఎరగా చూస్తున్నారని, నాడు పార్లమెంట్లో వామపక్షాలు మాత్రమే ఆర్డినెన్స్ వ్యతిరేకించారని తెలిపారు. నేడు దేశమంతటా రైతాంగం వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వస్తుందని, దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికైనా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో అన్ని సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా మద్దతుతో ఈ రోజు ఎంపీలందరూ కూడా పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామిక అధిపతుల కోసం వాళ్ళకు అనుకూలంగా పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలు చేశారు. రైతుల్ని దగా చేసే చట్టాలు అవన్నీ మరి ఈ రోజు పార్లమెంట్ లో మంది బలం ఉందని చెప్పేసి గతంలో ఆ చట్టాలు అమలు చేయించుకున్నప్పుడు సిపిఎం సిపిఐ వాటి వ్యతిరేకంగా వాణి వినిపించాయి. మరి ఈరోజు అవే చట్టాల మీద రైతులకు జరిగే అన్యాయం మీద ప్రశ్నించడం కోసం మొత్తం దేశమంతా రైతాంగం రోడ్ల మీదకి వచ్చింది. ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని వెంటనే రద్దు చేయాలని, ఆర్డినెన్స్ రద్దు చేయాలని నిన్న మొన్న దేశవ్యాప్తంగా రైతాంగం పార్లమెంట్ కు బయలుదేరారు. వాళ్ళ మీద విచక్షణ రహితంగా బాష్పవాయు గోళాలు, టీర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో లాఠీ చార్జీలు చేయడం, దీన్ని సిఐటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశానికి వెన్నెముక రైతు, ఈ దేశానికి ప్రజలందరికీ మొత్తం సమస్త వానికి అన్నం పెట్టే రైతాంగం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష కట్టింది. ఈరోజు పార్లమెంటు వేదికగా బయట కూడా దాడి చేస్తుంది. యావత్ సమాజం కూడా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి సిఐటి కోరుతుంది. రైతుల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి రైతాంగానికి మద్దతుగా నిలుస్తూ దాడిని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మోడీ రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఆర్డినెన్స్ రద్దు చేసి ఈ దేశంలో కార్మికులకైనా రైతులకైనా చట్టాలు ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా చేసినాడే ఈరోజు దేశం అభివృద్ధి అవుద్ది, పరిశ్రమలు వస్తాయి. తప్పితే కార్మిక వ్యతిరేక చట్టాలు చేసి, రైతు వ్యతిరేక చట్టాలు చేసి దేశాన్ని ముందు తీసుకెళ్లాడని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆర్డినెన్స్ రద్దు చేయాలని కోరుతున్నాం. భవిష్యత్తులో రైతుల పక్షాన మొత్తం సమాజం అంతా సంఘాలన్నీ నిలవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ